ఎంఆర్ఆర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఈ రోజు కూడా ప్రభుత్వ సర్వే చేపేమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదలకు సర్వే చేయండి సర్వే చేసిన తక్షణమే ఎవరైతే సాగులో ఉంటున్నారో ఆ సాగులో ఉన్నటువంటి రైతుకు పట్టా పాస్బుక్లు ఏమని చెప్తున్న ఒక పక్క అధికారులు నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు తప్పక ఉన్న పెద్దవారికి మాత్రమే పట్టా పాస్బుక్లు ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకు దళితులకు గిరిజనులకు సాగులో ఉన్న ఆదివాసులకు దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్న రైతుకు ఎవరైతే భూమి మీద ఉండి సాగు చేసుకుంటున్నారో తక్షణమే సర్వే చేపిస్తారు అలాంటి సర్వే చేపమని తాత్కాలానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ వారు కూడా మాకు సహాయం చేశారు అధికారులకు చెప్పారు ఎమ్మెల్సీ చెప్పినా కానీ సరే అధికారులు నిమ్మకు నీరెక్కినట్టుగా వ్యవహరిస్తున్నారు తప్పక రైతుల మీద విశ్వాసం ఉండట్లేదు మేము దళితులము భూమి లేని వారం గిరిజనులము మాకు ఒక సెంటు కూడా లేదు ఖచ్చితంగా మాకు న్యాయం చేయమని మొరపెట్టుకున్న ఇంతవరకు ఈ వీవో గారు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారని అనుమానం ఉంది ఎవరికైనా మీరు ప్రభుత్వం చేత ఆర్మీ వారైతేనే మేము ఆయనకు విరోధం కాదు ఒకవేళ ఆర్మీ వారికి ఇవ్వాలంటే ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి కొనితే ఇవ్వండి మాకు కూడా ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది 3/33 చట్టం ప్రకారం గిరిజనులకు ఆదివాసులకు 2 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ ఇచ్చే చట్టం ఉంది దాని ప్రకారమే మాకు పట్టా పాస్బుక్లు అడుగుతా ఉన్నా మేము ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఎవరైతే అధికారులు ఉన్నారో సాగులో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరీ చెప్పారు పేదలు ఎవరు ఉండకూడదు ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వండి ఇంటి స్థలాలు ఇవ్వండి పథకాలు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నా మీరు అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్పిన ప్రకారం పోతే అధికారులకే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే రాసిన పాటు ద్వారా మేము చెప్తా ఉన్నాం ప్రతి అధికారులు కూడా ఇప్పుడు పార్టీ ఉండొచ్చు ఇంకొక పార్టీ రావచ్చు ఈ నాయకుడు ఉండొచ్చు వేరే నాయకుడు రావచ్చు దానితో పని లేదు మీ ప్రభుత్వం మీరు అధికారులు కాబట్టి సర్వే చేయండి భూమి లేని వారికి భూమి ఇచ్చే బాధ్యత ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత భూమి పట్టా లేకపోతే పట్టాలు ఇప్పించే బాధ్యత వాలంటీర్లతో సహా కూడా ఇచ్చే బాధ్యత ఉంది ప్రతి వాలంటీర్కి హక్కు ఉంది